కాల వీక్షకులకి స్వాగతం. చాలా రోజులైంది మీ అందరినీ చూసి పలకరించి. అందరూ బాగున్నారా? అందరి ఆరోగ్యాలు బాగున్నాయా? మధుర జ్ఞాపకాలు నెమరు వేసుకుంటున్నారా? ఏంటి ఇవాళ ఏం చెప్తాననుకుంటున్నారా? మీకు ఈ పాటకి వీడియో టైటిల్ చూసింటే అర్థమైపోయి ఉంటుంది, థంబ్నైల్ చూసింటే అర్థమైపోయి ఉంటుంది కదా. ఈ రెసిపీకి ఏం చూశాను మంతిన గారి ఛానల్లో ఎలా చేయాలి, దాంట్లో ఏమేమి కావాలో ఇవన్నీ చూపించారు. ప్లస్ కొలతలతో కూడా చూపించారు. మీకు ఈరోజు ఇంట్లో ఈ పిండి మిషన్తో పిండి చేసి ఎలా చేద్దామో చూద్దాం. సరే ఎవరు చేయండి? ఇందులో ప్రధానమైనది పెసలు, ఉలువలు, తర్వాత కొన్ని ముడిబియ్యం అంటే బ్రౌన్ రైస్, ఇవన్నీ తీసుకొని నానబెట్టి ఆరబెట్టి కొద్దిగా వేయించి ఇలా పెట్టుకున్నాను. పెసులు, తర్వాత ఈ బ్రౌన్ రైస్, ఉలవలు ఇవన్నీ మన శరీరానికి చాలా మంచిని చేస్తాయి. ఆ పైన కొద్ది కొద్దిగా బరకగా ఉంటుంది కదా ఆ మృతుకణాలన్నీ వెళ్ళడానికి. ఈ వేప పూత మనకు తెలిసిందే ఎంత మంచిదో. తర్వాత కస్తూరి పసుపు, ఇవేమో ఆరెంజ్ తొక్కలు, తర్వాత ఉసిరి, తులసి, బావంచినాలు అని ఇవి కూడా తీసుకున్నాను, వట్టివేర్లు. ఇవన్నీ దీంట్లోకి ఇప్పుడు మనము సున్నిపిండి తయారులోకి వాడుతున్నామన్నమాట. మిషన్ లాంటిది చూద్దామా దీంట్లో ఈరోజు మనము సున్ని పిండి ఎలా తయారు చేయాలో చూద్దాం. రెడీగా ఉన్నారా? రండి. ఇదిగో ఈ పెసలు దీంట్లోకి ఇలా వేసి ఇప్పుడు రెడీగా ఉన్నారా తీయడానికి? తీసి చూద్దామా దీంట్లో అంత పిండి వచ్చింటది. రెడీయా? వన్ ఆ రాట్ల, టూ రాట్ల. ఇప్పుడు చూద్దాం, ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇది తీసాం కదా, ఇప్పుడు దీంట్లో పిండి ఉంటుంది. తీసి చూద్దామా ఏ కన్సిస్టెన్సీ వచ్చిందో. టట్టడాయ్, చూస్తున్నారా బాగా వచ్చింది. మరీ మెత్తగా కాదు, అట్లని బరకగా కూడా కాదు, బాగా పొడి పొడిగా బాగా మనకు రుద్దుకోవడానికి సరిపోను వచ్చింది. ఇప్పుడు ఇందాక ఈ పిండి అంతా వేసామా? ఏమేమి వేసాము? పెసలు, బ్రౌన్ రైస్ వేసాను ముడి బియ్యం అంటే, తర్వాత ఉల్వలు వేసినా అనమాట. ఇప్పుడు దీంట్లోకి ఇందాక అవేంటి ఉసిరికాయ అవి చూపించాను కదా, ఆ ఉసిరికాయ దాన్ని మిక్సీకి వేసుకొని వచ్చిన, మరీ కొంచెం బరగ్ ఉందని దీంట్లో వేసి ఇట్లా పొడేస్తానా. 100 గ్రాములు అన్నారు, నేను అందాజుగా తీసుకున్నా. మీకు 100 గ్రాములు కుదిరితే అట్లా వేసుకోండి 100 గ్రాములు. ఇవన్నీ దాంట్లో కింద డిస్క్రిప్షన్లో మంతెన గారిది ఎలా చేయాలి, ఎంతెంత కొలతలు అని ఉన్నాయి, అవి ఇస్తాను చూడండి, అది చూసి చేసుకోండి. దీంట్లో ప్రతి ఒక్కదానికి ఒక మంచి గుణం ఉంది, కుదిరితే చేసుకుంటే చాలా మంచిది. ఉసిరికాయ మామూలుగానే వైటమిన్ సి, అందులోనూ ఇది మన చర్మానికి చాలా రక్షణ కలిగిస్తుందంట. ఈ చలికాలము అంత కష్టం కదా, కొంచెం మెత్తగా ఉంటే మేలని పిల్లలకి వేసుకోవడానికి నేను కొంచెం మెత్త చేస్తానా.
బరగ్గా కావాల్సిన వాళ్ళు బరగ్గా వేసుకోవచ్చు. సో ఇంక ఇప్పుడు ఇంత బరగ్గా ఉండిపోయింది, అది తీసేస్తా ఉన్నా. నెక్స్ట్ వట్టివేర్లు కూడా ఇలాగే మిక్సీకి వేసుకొని వచ్చి చూపిస్తాను, సరేనా? వట్టివేర్లు ఎంత మంచి వాసన వస్తున్నాయి, మంచి వాసన వస్తున్నాయి ఈ వట్టివేర్లు. ఇవి కూడా మిక్సీకి వేసి దీంట్లోకి వేస్తాను, భలే మంచి వాసన వస్తున్నాయి. ఏమైనా కూడా ఇవి చూసినారా వేర్లు ఎలా ఉన్నాయో, ఎప్పుడు వినడమే కానీ వట్టివేర్లని ఇదే చూడడం మొదటిసారి. మీరు ఇది వరకు చూసారా వట్టివేర్లని? భలే మంచి వాసన, భలే భలే మంచి వాసన. సరే మిక్సీకి వేసుకొని వచ్చి చూపిస్తాం. ఏ బై బై. ఇప్పుడు ఇది బావర్చిల్ది పిండి, మిక్సీ పట్టుకొని వచ్చిన ఓపెన్ చేస్తున్నా. వట్టివేర్లు బావర్చి కాదు, చూస్తున్నారా ఎలా వస్తాను మీకు. ఇక్కడ వీడియోలో కనిపించడం లేదేమో, ఇక్కడ పొగలు పొగలు వస్తాను, ఒకసారి తినన్నా. పట్టుకో దాంట్లో, దాని తీసి దాంట్లో. కాదు బాగా దగ్గు దగ్గు వస్తుంది. ఇదిగో ఇంకా ఇట్లా పొట్టుగా ఉంది కదా, దీన్ని తీసేస్తానా చూద్దాం. దీన్ని మళ్ళీ నూనెలోకి అట్లా వాడుకోవచ్చేమో. ప్రస్తుతానికి సన్నని పిండి ఇట్లా నూక వస్తుంది కదా దీంట్లో నుంచి, అది మాత్రమే సున్ని పిండిలోకి కలుపుతా ఉన్నా. మా పాప అల్లరి 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 పాప, ఈ పాప మొత్తం ఇది చాలా ఫన్ ఉందంట తనకి. చూద్దాం మనం వాడేకి ఎగ్జైట్ అయి ఉన్నావా మాన్యా? నేను వాసన చూస్తాను, ఏం వాసన వస్తాను. ఇప్పటి వరకు మంచి వాసనలు వచ్చినాయి కదా, సో అందుకని చూస్తాను నెక్స్ట్ ఏమేద్దాం. నేను ఒకప్పుడు మన గులాబీ మొక్కల్ని చూపించాను ఇది వరకు వీడియోస్లో, చూసింటారు కదా. ఆ పూలు ఎండాకాలంలో అన్నీ ఎండబెట్టి పొడి చేసుకున్న గులాబీ రెక్కల పొడి. ఓకే, ఇది ఇది 1/4 కప్ దీంతో వేస్తా ఉన్నా నేను. గులాబీ రేకులు, గులాబీ రేకులు వాసన వస్తాయి కదా మరి, అలానే పొడి. అలాగే తర్వాత ఇదేంటి ఆరెంజ్ తొక్కలు, కుదిరితే మనం కూడా ఆరెంజ్వి తొక్కలు ఎండబెట్టుకొని చేయొచ్చు. ప్రస్తుతానికి అది చేయలేదు నేను ఈసారి, నా తొక్కతో చేసిన పౌడర్ కొంచెం హాఫ్ వేసుకున్నా. ఆరెంజ్ తొక్కల పొడి అయిన తర్వాత ఇది కస్తూరి పసుపు, కస్తూరి పసుపు వేస్తున్నా దీంట్లోకి. తర్వాత తులసి పొడి కొద్దిగా, తర్వాత వేప పొడి. ఇవన్నీ మనకు చిన్నప్పటి నుంచి తెలిసినవే, వీటిలో ఎన్ని ప్రకృతి సహజ సిద్ధ గుణాలు ఉంటాయి కదా, సో అన్నీ మంచిదే ఇవి వాడుకుంటే. ఇది వేసి ఇది తర్వాత బావర్చి చూడమంట, ఇది కూడా కొద్దిగా వేసి నేను దీంట్లో ఏది గంధం కర్పూరం అని చెప్పినారు అది వేయట్లేదు, ఎందుకంటే నాకు దొరకలేదు కాబట్టి. మీకు దొరికితే అది వేసుకోండి. దీని తర్వాత కొద్దిగా కుంకుమ పువ్వు కూడా వేయమన్నారు, అది కూడా వేస్తాము మనము దీంట్లోకి. న్యాయ వాసన చూడి, కుంకుమ పువ్వు ఎంత మధురమైన వాసన వస్తుంది. 3-4 గ్రాములు అన్నారు. ఈ కుంకుమ పువ్వును తీసుకొని బాగా నలిపి నలిపి నలిపేస్తానా మిక్సీకి అయ్యట్లా, దీన్ని చేతిలోనే నలిపేస్తానా. బాగా నలుగుతూ ఉంది, నలుపు.
ఎలా ఉంది మా అనే వాసన? మీరందరూ కూడా వాసన అంటే చూడండి, మీరు సున్ని పిండి చేసుకొని అప్పుడు చూడండి. మనకింకా అంత టెక్నాలజీ రాలేదుగా, దీంట్లో వీడియోలో నుంచే వాసన చూసే టెక్నాలజీ, అది వచ్చినప్పుడు మీరందరు చూడొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు చెప్పేది నమ్మండి, చాలా సువాసనగా ఉంది. ఇంకో రెండు బాటిల్స్ అయినాయి నేను చేసిన కొలతకి. ఇప్పుడు ఈ బాటిల్లోది కొద్దిగా ఒక స్పూన్ అంత వేసి, మీరు స్నానానికి వెళ్ళేకి ముందు దీన్నే ఒక బాడీ వాష్ లాగా సోప్ లాగా తయారు చేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా నీళ్ళు, కొద్దిగా దీంట్లోకి సరిపడా అంత నీళ్ళు వేసుకొని ఇప్పుడు మిక్స్ చేసేసి బాగా మిక్స్ చేసి ఎలా వచ్చింది, ఇలా పీస్లా. ఇది చూసినారా ఎంత స్మూత్గా ఉంది, ఏం బరకగా కూడా లేదు. ఇప్పుడు అట్లా మాన్య హ్యాండ్ వాష్ పడుతుంది, లేకుంటే ఇగోండి ఇలాగా మొత్తం ఇట్లా ఒక చిన్న పూతలాగా వేసుకొని మొత్తం ఇట్లా బాగా కడిగి ఇలా మొత్తం అంత నీట్గా స్క్రబ్ చేసుకొని కడుక్కుంటే సరిపోతుంది. పైన ఉన్న ఏమన్నా మృత కణాలు అది నీట్గా స్క్రబ్ అవుతాయి. దీంట్లో మనము వేసిన వేప, తులసి, పెసరపిండి, ఉలవలు, బ్రౌన్ రైస్ అన్నిటి వల్ల కూడా చాలా మంచి, కస్తూరి పసుపు అన్నీ కూడా ఈ స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. మంచి వాసన కూడా ఉంది ఇది. తర్వాత మనం ఏమి పర్ఫ్యూమ్స్ వేసుకోర్లేదు, ఏమి సెన్స్ వేసుకోనక్కర్లేదు, జస్ట్ దీంతో స్నానం చేస్తే రోజంతా ఎంతో పరిమళంగా. ఈ వాసన వల్ల మనసు కూడా ఎంతో ఆహ్లాదకరంగా హాయిగా ఉంటుంది తెలుసా. చక్కని వాసన, ప్రకృతిలో దొరికే వాసనలేగా చక్కగా వాడుకోవచ్చు. సరేనా, మీరు కూడా ఇది తయారు చేసే విధానం అంతా తెలిసింది కదా. నేను ఎలా చేశాను అనేది చూపించాను, మంతెన గారి వీడియో లింక్ కింద ఇస్తున్నాను. సో దాంట్లో కొలతలు ఎంతో చూసేసేయండి, చూసి మీరు మీ పిల్లలకి అందరికీ ఇది వాడితే ఎంతో మంచిది అని నా అభిప్రాయం. మీరు కూడా ట్రై చేసి చూస్తారని అనుకుంటున్నా. బాయ్. అవునవును మర్చిపోయాను, ఏం చేస్తారు, నచ్చితే లైక్ చేసి షేర్ చేసి, ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి. ఓకేనా, బాయ్ బాయ్ బాయ్.